स्टार्ट होना हो रहा ना। నాటక రంగ మిత్రులందరికీ సాదర స్వాగతం। పండంటి నిండు జీవితాలు కూలిపోతున్న అంతిమ శ్వాస గాల్లో కలిసిపోతున్న తమ వెలలేని విలువైన జీవితాలను కళారాధనలో సమిధులుగా చేసిన కళాకారులకు కన్నీటి నివాళి। నటరాజు కాలి మురిపాల మువ్వల మాల నుండి జారిన మువ్వలకు భాష్పాంజలి। దేశ రాజధాని నొసట ఎర్రగ మెరిసే తిలకం భావిస్వర భాస్వరాన్ని మండించే సూర్యరశ్మి సఫ్తర్ హష్మికి కన్నీటి నివాళి। నా పేరు డాక్టర్ కందిమల సాంబశివరావు। ఈరోజు తెనాలి ప్రజ్వలిత ఆధ్వర్యంలో సాహితీ శ్రవంతి కార్యక్రమంలో భాగంగా నడిచే నాటక విశ్వవిద్యాలయం కదిలే కళారథం నటన రచన దర్శకత్వం ఆచార్యత్వం నిర్వాహకుడిగా సాహితీవేత్తగా తన జీవితాన్ని నాటకం కోసం అంకితం చేసిన నడిచే నాటక విజ్ఞాన సర్వస్వం आचार्य मोदले नागभूषण शर्म गारिनी परिपूर्णत्वमैनटुवंटि वारी कृषि वलत्वान्नि गुरिंची ओकसारी मनंदरं गुर्तु चेसुकुनेटुवंटि प्रयत्नं इदि। आचार्य मोदले नागभूषण शर्म वारी ब्रतुकु पुस्तकंलोनी प्रति अक्षरं प्रति पंक्ति प्रति पेजी प्रति अध्यायं नाटकमे। आयन श्वास आयन ध्यास आयन आश मोत्तं नाटकमे। आचार्य मोदली नागभूषण शर्म गारी जीवन प्रस्थान नाटका तोगना तेलुगु नाटक रंग चरित्र मोदली वारी पेरुनु मन पक्कक पेट्टिना अच्छे शून्यमे अंटे अतिशयोक्ति लेदु। मोदली वारु गोप नाटक रचयित अंतकु मिंची मंची दर्शकुलु अंतकु मिंची गोप परिशोधकुलु गोप पंडितुलु तेलुगु संस्कृतं इंग्लीशु हिंदी नालुगु भाषल्लो कूडा वारु गोप पंडितुलु। నాటకం మీద బ్రతికే వాళ్ళు నాటకం వలన బ్రతికే వాళ్ళు చాలా మంది ఉంటే నాటకం కోసమే బ్రతికినటువంటి అసలు సిసలైనటువంటి నాటక కృషి వల్లు ఆచార్య మొదలి నాగభూషణ శర్మ।
భరతుని నాట్యశాస్త్రం నుంచి అరిస్టాటిల్ దాకా భారతీయ నాటక రంగం నుండి పాశ్చాత్య నాటక రంగం దాకా మొత్తాన్ని ఔపోసన పట్టినటువంటి నాటక అగస్త్యుడు ఆయన ఆచార్య మొదలి నాగభూషణ శర్మ తెలుగు నాటకం వారికి చాలా రుణపడి ఉంది డాక్యుమెంటేషన్ అంటే చరిత్రను అక్షరబద్ధం చేయడం తెలుగు నాటకానికి ఉన్నటువంటి కొరతల్లో లోపాల్లో ఒకటి 1880 నుండి నేటి దాకా వర్తమానం దాకా తెలుగు నాటక రంగ చరిత్రను నిక్షిప్తం చేసినటువంటి చరిత్ర చాలా తక్కువగా ఉంది చాలా తక్కువ మంది మహానుభావులు మాత్రమే ఈ మహత్కార్యానికి పూనుకోవడం జరిగింది పేరెన్నిక గన్నటువంటి గొప్ప గొప్ప నటుల చరిత్ర ఇప్పటికీ మనకి పూర్తిగా తెలియదు ఒకప్పుడు మహోజ్వలంగా వెలిగినటువంటి నాటక సమాజాల యొక్క చరిత్ర ఈనాటికి మనకు తెలియదు ఈ లోపాన్ని పూరించడానికి తెలుగు నాటక రంగ చరిత్రను ముందు తరాలకు అందించడానికి తెలుగు నాటక రంగంలో మిగతా వారు చేసినటువంటి కృషి అంతా ఒక ఎత్తు అయితే మొదలి నాగభూషణ శర్మ గారు చేసిన కృషి మరొక ఎత్తు తెలుగు భారతీయ పాశ్చాత్య నాటక రంగాలకు చెందినటువంటి 40,000 పేజీల చరిత్రను వారు సేకరించడం జరిగింది అందుకు తెలుగు నాటక రంగం ఆయనకు సదా రుణపడి ఉంది మొదలు నాగభూషణ శర్మ గారు వారి పూర్వీకుల స్వస్థలం ఎందరో మహనీయులకు పురుడు పోసినటువంటి ఒక జీవగడ్డ బ్రాహ్మణకోడు వారి తండ్రి గారు సుబ్రహ్మణ్య శర్మ తల్లి గారు కామేశ్వరమ్మ 1934 జూలై 24న నర్సరావుపేట పట్టణంలో మేనమామ భాగవతుల వెంకట సుబ్బారావు గారి ఇంట వారు జన్మించారు తండ్రి సుబ్రహ్మణ్య శర్మ గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు సుదీర్ఘకాలం రేపల్లెకు సమీపంలో ఉన్నటువంటి రాచూరి వారి సంస్థానం ధూళిపూడిలో సుదీర్ఘకాలం అక్కడ స్థిరపడ్డారు నాగభూషణ శర్మ గారి విద్యాభ్యాసం ప్రాథమిక విద్య కూడా ధూళిపూడిలోనే జరిగింది కాకతాళీయం లేకపోతే అదృష్టం ఏమిటంటే నటనలోనూ అక్షరాభ్యాసంలోనూ తొలి గురువు తండ్రి గారైనటువంటి సుబ్రహ్మణ్య శర్మ గారు తెనాలి తాలూకా హైస్కూల్లో హైస్కూల్ విద్యను అభ్యసించారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏలో ఇంగ్లీష్ చేశారు ఇల్లినాయస్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అమెరికన్ నాటక రంగం మీద పరిశోధన చేసి పిహెచ్డి పట్టా పొందారు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆంగ్ల శాఖలో అధ్యాపకులుగా ఆచార్యులుగా శాఖాధ్యక్షులుగా 22 సంవత్సరాల పాటు వారు పనిచేశారు
అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం నిజాం కళాశాలలో ప్రారంభించినటువంటి థియేటర్ ఆర్ట్స్ విభాగానికి అనంతరం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆ తదుపరి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 18 సంవత్సరాల పాటు ఆచార్యులుగా శాఖాధ్యక్షులుగా చేశారు 2019 జనవరిలో ఒక అద్భుతమైనటువంటి సత్కార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది అపాజోషిల విష్ణుపట్ల కందాళం ఫౌండేషన్ వారి జీవన సాఫల్య పురస్కారాన్ని మొదలు వారికి సమర్పించడం జరిగింది ఎందరో ఎందరెందరో శిష్య ప్రశిష్యులు అభిమానుల మధ్య వారికి ఆ పురస్కార ప్రదానం జరిగింది ఆ పురస్కార ప్రదాన సభలో వారు పాల్గొన్నప్పుడు వారి పరిపూర్ణత్వమైనటువంటి కృషివలత్వాన్ని గురించి ఒక అద్భుతమైనటువంటి విహంగ వీక్షణం ఒక సింహావలోకనం జరిగింది సముచితమైనటువంటి వ్యక్తికి ఒక సముచితమైనటువంటి పురస్కారం లభించింది అని అందరూ కూడా సంతోషించడం జరిగింది దురదృష్టవశాత్తు 2019 జనవరి 15న తెనాలిలో వారు నటరాజులో లీనమయ్యారు ఇవి వారి జీవన రేఖలు తండ్రి శిష్యత్వంలో నటనాలయంలో పాదం మోపినటువంటి మొదలివారు 1954 నుండి 74 వరకు నాగభూషణ్ అనేటువంటి పేరుతో ఎన్నో నాటకాలను రచించారు అన్వేషణ అనేటువంటిది వీరి తొలి రచన కళాకాపురం వీలునామ పెళ్ళికి 10 నిమిషాల ముందు జనని జన్మభూమి రాజదండం మొదలైనటువంటి 12 కు పైగా నాటకాలను వీరు రచించటం జరిగింది వీరి రచనా ప్రస్థానాన్ని మనం పరిశీలిస్తే 3 రకాలైనటువంటి దారులలో వీరి కలం కదిలింది ఒకటి స్వతంత్ర నాటకాలు 2 విదేశీ నాటకాలు 3 సంస్కృత నాటకానువాదాలు 4 దేశీయ నాటకానువాదాలు స్వతంత్ర నాటకాలు అనేటువంటి వాటిని మనం పరిశీలిస్తే మన్మధుడు మళ్ళీ పుట్టాడు ప్రజానాయకుడు ప్రకాశం మదన కామరాజు కథ మరణ గీతం మొదలైనటువంటి నాటకాలను వీరు రాశారు వీటిలో మన్మధుడు మళ్ళీ పుట్టాడు మొదలి వారి స్వీయ దర్శకత్వంలో డాక్టర్ చాట్ల శ్రీరాములు గారు ఈ నాటకంలో నటించడం జరిగింది తెలుగులో చాలా డాక్యుమెంటరీ నాటకాలు వచ్చాయి అంటే ఒక యదార్థ గాథను కాని యదార్థ సంఘటనను కాని ఒక ప్రముఖుని యొక్క జీవన ప్రస్థానాన్ని కాని ఇతివృత్తంగా చేసుకొని నాటక రచన చేయటం ఆ పరంపరలో ప్రజానాయకుడు ప్రకాశం అనేటువంటిది అటు రచన పరంగా ఇటు ప్రదర్శన పరంగా ఒక అద్భుతమైనటువంటి నాటకం ఈ నాటకంలో ఉద్దండులైనటువంటి నటీనటులు పాల్గొన్నారు
దాదాపు 80 సంవత్సరాల వయసులో బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు టంగుటూరి ప్రకాశం గారి తల్లి సుబ్బమ్మ పాత్రలో వారు జీవించారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి పాత్రను చాట్ల శ్రీరాములు గారు అనితర సాధ్యంగా పోషించారు. ఇవి మొదలి వారి స్వతంత్ర నాటకాలు. ఇక సంస్కృత నాటకాలైనటువంటి ముద్రా రాక్షసం, మృచ్ఛకటికం, ప్రతిమ వంటి గొప్ప నాటకాలను అదే పేర్లతో మొదలివారు అనువదించడం జరిగింది. మొదలివారిలో ప్రత్యేకత ఏమిటంటే కేవలం అనువాదం చేసి ఒక ఆత్మసంతృప్తి కోసమో, ఒక కీర్తి కండూతి కోసమో, ఒక భేషజం కోసమో వారు రచనలు చేయలేదు. రాసినటువంటి ప్రతి నాటకం కూడా దాదాపుగా ప్రదర్శనకు నొచ్చుకోవడం వారి అదృష్టం, వారి పట్టుదల, వారి కృషి. వీటిల్లో చాలా నాటకాలు, నాటికలకి వారే దర్శకత్వం వహించడం జరిగింది. ఇక పాశ్చాత్య నాటక రంగంలో మైలురాళ్లుగా పేర్కొనదగినటువంటి రాజా ఈడిపస్, యాంటిగని, మ్యాక్బెత్ మొదలైనటువంటి నాటకాలను కూడా మొదలివారు తెలుగులోకి అనువదించడం జరిగింది. ఇక పాశ్చాత్య నాటక రంగంలో అద్భుతమైనటువంటి నాటకాలుగా పేరు పొందినటువంటి కొన్నింటిని తెలుగు వారికి వారు పరిచయం చేశారు తన అనువాదాల ద్వారా. ఉదాహరణకి యాజ్ని ఓనీల్ ఎనిమీ ఆఫ్ ద పీపుల్ని ఆయన అనువాదం చేయటం జరిగింది. అదేవిధంగా మోలియర్ రచించినటువంటి ది మైజర్ అనేటువంటి నాటకాన్ని పిసిరిగొట్టు అనేటువంటి పేరుతో, ఇబ్సన్ రాసినటువంటి డాల్స్ హౌస్ అనేటువంటి నాటకాన్ని బొమ్మరిల్లు పేరుతో, ఎనిమీ ఆఫ్ ది పీపుల్ని ప్రజల మనిషి అనేటువంటి పేరుతో, ఎంపరర్ జోన్స్ అనేటువంటి నాటకాన్ని నరజాతి చరిత్ర సమస్తం అనే పేరుతో, దానికే నామాంతరం కూడా ఒకటి ఉంది, దొరా నీ సావు మూడింది. ఆ తర్వాత శామ్యుల్ బెకెట్ రచించినటువంటి వెయిటింగ్ ఫర్ గోడోట్ అనేటువంటి నాటకాన్ని దేవుడయ్య వస్తాడంట అనే పేరుతో వారు ఆంధ్రీకరించడం జరిగింది. ఇక్కడ యథా మాతృకము, యథోచితానుసరణము అనేటువంటివి అనువాదంలో రెండు పద్ధతులని మనం గమనించవచ్చు. ఎక్కడో ఆ దేశంలో వారి ప్రాంతానికి, వారి ప్రజల జీవన విధానానికి ప్రతిబింబించేలాగా వారు రచన చేస్తే, అనువాదం చేసినప్పుడు ఉన్నదాన్ని యథాతథంగా ఆంధ్రీకరిస్తే, అనువదిస్తే ఈ భాషలో వారికి అంతగా నప్పకపోవచ్చు, నచ్చకపోవచ్చు. మొదలివారిలో ప్రత్యేకత ఏమిటంటే ఒక నేటివిటీని తీసుకొని రావటంలో, అంటే ఒక ఆంగ్ల నాటకాన్ని తెలుగులోకి అనువాదం చేస్తున్నప్పుడు ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు, జీవన విధానాన్ని ప్రతిబింబించేటువంటి విధంగా మలచటంలో వారి ప్రజ్ఞ, వారి ప్రతిభ అనేటువంటిది అనితర సాధ్యమైనటువంటి. ఇక్కడ ఎంపరర్ జోన్స్ అనేటువంటి నాటకాన్ని నరజాతి చరిత్ర సమస్తం లేదా దొరాని సావు మూడింది అనేటువంటి పేరుతో వారు ఆంధ్రీకరిస్తే, అమరేంద్ర దర్శకత్వంలో ఈ నాటకాన్ని
అత్యద్భుతంగా ప్రదర్శించడం జరిగింది. భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ కల్చరల్ జోన్ ఆధ్వర్యంలో సెంట్రల్ సౌత్ సెంట్రల్ జోన్లోను ఆ తర్వాత భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి దానిలో కూడా ఈ నాటకాన్ని గొప్పగా ప్రదర్శించారు. శర్మ గారికి నాటక రంగం అంటే ఎంత మక్కువో జానపద కళలన్నా కూడా అంతే మక్కువ. నరజాతి చరిత్ర సమస్తం నాటకంలో జముకుల కథ, శారద కథ, తూర్పు భాగవతం మొదలైనటువంటి కళారూపాలని అందులో అంతర్భాగంగా చేయటం జరిగింది. అటు అనువాద పరంగా, ఇటు రచన పరంగా, ఇటు ప్రదర్శన పరంగా గొప్ప నాటకాలలో దొరాన్ని సావు మూడింది ఒకటి పేరు పొందటం జరిగింది. అదేవిధంగా దేశీయంగా పేరు పొందినటువంటి కొన్ని ప్రముఖ నాటకాలను కూడా మొదలివారు ఆంధ్రీకరించడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించినటువంటి బలిదాన్ నాటకాన్ని బలిదానం అనేటువంటి పేరుతోటి, రెడ్ ఓలియండర్స్ అనేటువంటి నాటకాన్ని ఎర్రగన్నేరు అనేటువంటి పేరుతోటి, అదేవిధంగా భీష్మ సహాని రచించినటువంటి కబీర్ కాదా బజార్మి అనేటువంటి నాటకాన్ని కబీర్ పిలుస్తున్నాడు వినండి అనేటువంటి పేరుతోటి, గిరీష్ కర్నాడ్ రచించినటువంటి హయవదన నాటకాన్ని అదే పేరుతోటి, చంద్రశేఖర కంబార్ రచించినటువంటి సాంబశివ ప్రహసనాన్ని అదే పేరుతోటి, ధర్మవీర భారతి రచించినటువంటి అంధాయుగ్ అనేటువంటి నాటకాన్ని అంధయుగం పేరుతోటి, శంకరేష్ రచించినటువంటి పేపర్ టైగర్ అనేటువంటి నాటకాన్ని కాగితం పులి అనేటువంటి పేరుతో మొదలివారు ఆంధ్రీకరించడం జరిగింది. మొదలివారు కేవలం రచనతోనే సరిపెట్టుకోలేదు, చాలా నాటకాలకి వారు దర్శకత్వం వహించడం జరిగింది. ఒక కన్యాశుల్కం, ఒక వీలునామ, ఇటువంటి నాటకాలని వారు దర్శకత్వం కూడా వహించారు. ప్రజానాయకుడు ప్రకాశం, దాదాపుగా ఆయన రాసినటువంటి రచనల్లో మూడొంతులకు పైగా వారు దర్శకత్వం వహించారు. ఇక్కడ మేకబెత్ నాటకాన్ని, అదేవిధంగా రాజా ఈడిపస్ నాటకాన్ని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాజా ఈడిపస్ నాటకాన్ని అత్యద్భుతంగా మొదలివారు అనువదించడం జరిగింది. అనువదించడమే కాకుండా కోటిలో ఉన్నటువంటి కళాశాల ఆవరణలో ఈ నాటకాన్ని ఆరు బయలు ప్రదేశంలో ప్రదర్శించారు. అంటే ఆ కళాశాల, మహిళా కళాశాల ముందు భాగం ఎలివేషను చాలా పెద్ద ఎత్తుగా ఉన్నటువంటి మెట్లు, పెద్ద పెద్ద స్తంభాలు, అక్కడ ఉన్నటువంటి వరండా, ఆ ప్రాంతాన్ని రంగస్థలంగా చేసుకొని అత్యద్భుతంగా ఆ నాటకాన్ని ప్రదర్శించారు. తనికళ్ళ భరణి, తర్వాత విద్యాసాగరు, ఇటువంటి మిత్రులందరూ కూడా ఆ నాటకంలో నటించడం జరిగింది. మొదలివారు నాటకాలు రాశారు, నాటకాలకు నిర్దేశకత్వం వహించారు, కొన్ని నాటకాల్లో నటించారు కూడా. ఇది మొదలివారి నాటక ప్రస్థానంలో ఒక కోణం. మరొక కోణం ఆచార్యత్వం. అటు ఆంగ్ల శాఖలో ఆచార్యులుగా పనిచేసిన సందర్భంలో తనకున్నటువంటి ఆసక్తి, తనకున్నటువంటి అభినవేశం దృష్ట్యా పాశ్చాత్య నాటక రంగాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి అనుభవం, భారతీయ నాటక రంగాన్ని ఔపోసన పట్టినటువంటి విధానం, రెండింటిని కలగలిపి వారు ఆచరణలో చూపించడం జరిగింది. ఆచార్యునిగా వారి ప్రస్థానం, వారి బోధనా ప్రస్థానం చాలా అద్భుతమైనటువంటిది. శోధన, బోధన, సాధన అనేటువంటి
త్రివేణి సంగమాత్మకమైనటువంటి వారి బోధన ప్రస్థానం చాలా గొప్పది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నాటక శాఖను ప్రారంభించినప్పుడు విద్యార్థుల కోసం సిలబస్ ని రూపొందించినటువంటి మార్గంలో మొదలివారు వేసినటువంటి రాచ బాట చాలా గొప్పది. శాస్త్రీయమైనటువంటి మెథడాలజీని ఒక వర్క్ బుక్ ని వారు రూపొందించారు. బహుశా భారతదేశంలో ఉన్నటువంటి నాటక శాఖల్లో ఇంత పటిష్టమైనటువంటి ఇంత ప్రణాళికాబద్ధమైనటువంటి సిలబస్ మరొక చోట లేదు. అక్కడే వారి ప్రతిభా పాఠం అనేటువంటిది బయటకొచ్చింది. చాలా పాశ్చాత్య నాటకాలను చాలా భారతీయ నాటకాలను చాలా తెలుగు నాటకాలని వారు విద్యార్థుల చేత ప్రదర్శింపజేయడం జరిగింది. మొదలివారు బహుశా ఆయన మేలుకొని ఉన్నంతసేపు నాటకాన్ని గురించి ఆలోచించేవారు, నాటకం కోసమే తపన పడేవాళ్ళు, నాటకం కోసమే తపస్సు చేసేటువంటి వాళ్ళు. కన్యాశుల్కంలో అన్నట్టు ఆయనతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్, అట్లాగే మొదలివారితో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్. ఆయన మూర్తీభవించినటువంటి నాటక విజ్ఞాన సర్వస్వం, నాటక విశ్వవిద్యాలయం అని చెప్పి మనం ముందుగానే చెప్పుకోవటం జరిగింది. కదిలిస్తే అలా ఆ పరంపర, ఆ తరంగాలు, ఆ జరి, ఆ ప్రవాహం అట్లా కొనసాగుతూ వెళ్ళిపోతుంది. అనంతమైనటువంటి నాటక విజ్ఞాన సర్వస్వాన్ని తనలో నిబిడీకృతం చేసుకున్నటువంటి ఒక కుంభావ సరస్వతి మొదలైన ఇక పరిశోధన కోణం. మనం ముందుగానే చెప్పుకున్నట్టు తెలుగు నాటకానికి చారిత్రీకరణ చేయడానికి, చరిత్రబద్ధం చేయడానికి నిస్సందేహంగా మొదలి వారిదే గురుపీఠం. ఆయనే తెలుగు నాటక పరిశోధనకి ఒక అడుగుజాడ, ఒక గురుజాడ. అనంతర కాలంలో చాలామంది పరిశోధకులు అందరూ కూడా వారే మార్గదర్శకులు. 1910 నుండి దాదాపుగా వారు చనిపోయేంత వరకు వారికి కంటికి కనపడినటువంటి ప్రతి నాటక విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. ఎన్నో విశ్వవిద్యాలయాలు, ఎన్నో గ్రంథాలయాలు దేశ విదేశాల్లో పర్యటించినప్పుడు అక్కడ నాటక గ్రంథాలన్నింటినీ కూడా వారు ఫోటోస్టాట్ తీసి భద్రపరచడం జరిగింది. అందుకే ఇందాక చెప్పినట్టుగా దాదాపుగా 40,000 పేజీల నాటక రంగ సమాచారాన్ని సేకరించినటువంటి గొప్ప నాటక తపస్వి మొదలైనవారు. ఎన్నెన్ని అద్భుతమైనటువంటి విషయాలని, ఎంత గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క నట ప్రస్థానాన్ని వెలుగు తీసుకొని వచ్చి, వెలుగులోని తీసుకొని వచ్చి వారు పుస్తక రూపంలో తెచ్చారు. ఉదాహరణకి చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు, వారి నాటక ప్రస్థానాన్ని గురించి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని వెలుగులోని తీసుకొని వచ్చారు. అదేవిధంగా స్థానం నరసింహారావు గారిని గురించి, అదేవిధంగా కళ్యాణం రఘురామయ్య గారిని గురించి, అదేవిధంగా బళ్ళారి రాఘవును గురించి, అదేవిధంగా చివరిలో వారు నాటక చరిత్రకు చేసిన గొప్ప మహోపకారం ఏమిటంటే
తెలుగు నాటక పితామహుడు ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారు రచించినటువంటి దాదాపు 30 నాటకాలను అటు బళ్ళారి మద్రాసు నెల్లూరు వేటపాలెం ఇటువంటి ప్రాంతాలలో పర్యటించి వాటిని సేకరించి 30 నాటకాలను నాలుగు సంకలనాలుగా మన తెలుగు నాటక రంగానికి మహోపకారంగా లేదా మహోన్నతమైనటువంటి ఒక కానుకగా అందించారు. తెలుగు నాటక రంగ ఆరంభ దశలో తెనాలి కేంద్రంగా ఉన్నటువంటి మహనీయులైనటువంటి కళాకారుల యొక్క జీవిత చరిత్రలను రచించటమే కాకుండా అరుదైనటువంటి వారి గ్రామ్ఫోన్ రికార్డులను కూడా సేకరించి వాటిని సీడీల రూపంలో తెలుగు నాటకాభిమానులకి వారు అందించడం జరిగింది. ఉదాహరణకి పురాణం సూర్యశాస్త్రి గారు రచించినటువంటి నాట్యాంబుజం నాట్యాశోకం అనేటువంటి రెండు అద్భుతమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఎప్పుడో 1900 మొదటి దశలో ముద్రితమైనటువంటి ఆ గ్రంథాలను పరిష్కరించి మళ్ళా పునర్ముద్రీకరించడానికి వారు సంపాదకత్వం వహించడం జరిగింది. అదేవిధంగా జస్టిస్ పివి రాజమన్నార్ గారి తప్పెవరిది అనేటువంటి నాటకాన్ని కూడా పునర్ముద్రించి వారు సంపాదకులుగా వ్యవహరించడం జరిగింది. ఇంకొక గొప్ప ప్రయత్నం 100 ఏళ్ల తెలుగు నాటక రంగానికి 1980లో శత జయంత్యోత్సవాలు జరిపారు. ఆ సందర్భంగా 100 ఏళ్ల తెలుగు నాటక రంగం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకలన గ్రంథానికి మొదలి వారు సంపాదకులుగా వ్యవహరించారు. ఇక సురభి నాటక రంగ వికాసానికి మొదలివారు చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. సురభి నాటక చరిత్రను మొట్టమొదటిసారిగా గ్రంథ రూపంలోనికి తీసుకొని వచ్చినటువంటి ఘనత మొదలివారిది. రెండవ గ్రంథంగా సురభి నాటక రంగానికి చెందినటువంటి ప్రముఖులైనటువంటి వారి ప్రతిభా విశేషాలు నట ప్రస్థానాన్ని గురించి ఆంగ్లంలో అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. ప్రాచ్య పాశ్చాత్య నాటక రంగాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి మొదలివారు చేసిన ఇంకొక గొప్ప పని ఒక మహోపకారం ఏమిటంటే నాటక రంగానికి సంబంధించినటువంటి 2000 పారిభాషిక పదాలకు వ్యుత్పత్తి అర్థాలను ఇస్తూ నాటకరంగ పారిభాషిక నిఘంటువును వారు రూపొందించడం జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం. ఇది మొదలివారు గొప్ప చదువరి అంటే కేవలం ఒక పుస్తకాన్ని పైపైన చదవటం కాదు, మనసు పెట్టి ఆ పుస్తకాన్ని గొప్పగా అధ్యయనం చేసేవారు. సుదీర్ఘమైనటువంటి తన అనుభవ సారాన్ని రంగరించి నాటక శిల్పం అనేటువంటి ఒక గొప్ప గ్రంథాన్ని ఆయన రచించడం జరిగింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారాన్ని కూడా ఈ గ్రంథం పొందటం జరిగింది. ఇంటర్మీడియట్ స్థాయిలో విద్యార్థులకి నాటకాన్ని ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి అని చెప్పి భావించినప్పుడు రంగస్థల శాస్త్రము అనేటువంటివి రెండు అద్భుతమైనటువంటి గ్రంథాలు వెలువట్టాయి. అందులో ఒక గ్రంథం మొదలివారు వ్రాసినటువంటిది. ఇక తెలుగు జాతి
తెలుగు నాటకం కళాకాలం గుర్తుపెట్టుకోదగినటువంటి ఒక అనర్ఘ నాటక శిల్పం కన్యాశుల్కం. ఈ కన్యాశుల్కం శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఏటుకూరి ప్రసాద్ గారి సహ సంపాదకత్వంలో కన్యాశుల్కం నాటకం వెలువడిన నాటి నుండి అప్పటి వరకు వచ్చినటువంటి 186 ప్రామాణికమైనటువంటి కన్యాశుల్క వ్యాసాలను సేకరించి 1000 పేజీలతో ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మనకి అందించడం జరిగింది. ఇక మొదలి వారు నిర్వాహణ ధురీణత్వం నాటక శాఖల్లో ఆచార్యునిగా ఆయన అందించినటువంటి ఆ బోధన సారాంశం విద్యార్థుల మస్తిష్కాలలో చిరస్థాయిగా నిలబడిపోయింది. వారికి ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి నాటకరంగ అనుభవాన్ని గుర్తించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి సముచితమైనటువంటి గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, కేంద్ర సాంస్కృతిక మండలి పలు పర్యాయాలు వారిని జాతీయ స్థాయిలో సలహా సంఘ సభ్యులుగా నియమించడం జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ విభాగానికి, అదేవిధంగా కొంతకాలం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వారు డీన్గా వ్యవహరించడం జరిగింది. రవీంద్ర భారతి పునర్నిర్మాణ కమిటీకి వారు సభ్యులుగా వ్యవహరించారు. అదేవిధంగా ఉత్తమమైనటువంటి నాటకాలను ప్రేక్షకులకు చూపించడానికి రంగస్థల ప్రముఖులందరూ కలిసి హైదరాబాద్లో నెలకొల్పిన రసరంజనికి కొంతకాలం ఉపాధ్యక్షులుగా, కొంతకాలం కార్యనిర్వాహక అధ్యక్షులుగా వారు వ్యవహరించడం జరిగింది. ఇక జానపద కళలకు వారు చేసినటువంటి కృషి, మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసినటువంటి సందర్భంలోనే నాటకంతో పాటుగా మిగతా అంశాల మీద కూడా వారికి అవగాహన, అభినవేశం, ఆసక్తి ఉండటం వల్ల జానపద కళారంగానికి కూడా వారు ఎనలేని సేవలు చేశారు. ఉదాహరణకి అతి ప్రాచీనమైనటువంటి తోలుబొమ్మలాట కళా ప్రక్రియను పునరుద్ధరించడానికి, పరిరక్షించడానికి వారు చేసినటువంటి కృషి అనిర్వచనీయమైనటువంటిది. రష్యా, జపాన్ మొదలైనటువంటి దేశాలలో జరిగిన అంతర్జాతీయ తోలుబొమ్మలాట ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ బృందానికి వారు నాయకత్వం వహించి అక్కడ ప్రదర్శనలు ఇప్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తోలుబొమ్మలాట అభివృద్ధి సంఘం అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ పరిశోధన కళల సంస్థ అధ్యక్షులుగా కూడా వారు పనిచేయడం జరిగింది. తెలుగునాట ఉన్నటువంటి అరుదైన అద్భుతమైన 64 జానపద కళారూపాల యొక్క సమగ్ర స్వరూపాన్ని చిత్రిస్తూ ఫోక్ ఆర్ట్ ఫార్మ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి అద్భుతమైన ఆంగ్ల గ్రంథాన్ని కూడా మొదలివారు రచించడం జరిగింది.
ఇక నాటకం మీద జానపద కళారూపాల మీద ప్రత్యేకించి తోలుబొమ్మలాట మీద ఆయన జాతీయ స్థాయిలో మన రాష్ట్ర స్థాయిలో వందలాది సదస్సులను కూడా నిర్వహించడం జరిగింది అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో దాదాపు 300కు పైగా నాటకరంగం జానపద కళల మీద పత్ర సమర్పణ చేయడం జరిగింది మొదలివారు ఒక గ్రంథరచన చేసిన ఒక పత్ర సమర్పణ చేసిన చాలా పటిష్టమైనటువంటి పరిశోధన ప్రణాళిక అందులో ఉంటుంది ఒక ఒక అంశాన్ని గురించి ఆయన రచన చేస్తే ఇక ఆ అంశాన్ని గురించి మనం వేరే చోట వెతకవలసినటువంటి అవసరం లేని విధంగా ఆయన సమాచారాన్ని అద్భుతంగా పొందుపరుస్తారు ఇక నాటకం జానపదం ఈ రెండు అంశాలలో కృషి చేసినటువంటి మొదలివారు నృత్యకళ మీద కూడా సాధికారికమైనటువంటి పట్టును సంపాదించారు కూచిపూడి భరతనాట్యం నృత్యకళకు చెందినటువంటి గొప్ప నాట్యాచార్యుల యొక్క చరిత్ర వారి యొక్క గురుత్వం వారి యొక్క ప్రతిభా పాండిత్యాలను గురించి మిగతా ప్రాంతాల వారికి పరిచయం చేయడం కోసం నాట్యాచార్య నాట్య గురుస్ అనేటువంటి పేరుతో అద్భుతమైనటువంటి ఆంగ్ల గ్రంథాన్ని కూడా వారు రచించడం జరిగింది నర్తనం అనేటువంటి జాతీయ స్థాయి పత్రికను నృత్యకళకు సంబంధించిన పత్రికను నిర్వహించి సుదీర్ఘకాలం దానికి సంపాదకత్వం కూడా వహించారు ఇది నృత్యకళకు సంబంధించి వారి కృషి వలన ఇక సాహిత్యం మీద కూడా వారికి ఉన్నటువంటి పట్టు అద్భుతమైనటువంటిది తెలుగు సాహిత్య రంగం కలకాలం చిరకాలం గుర్తుపెట్టుకోదగినటువంటి రెండు అద్భుతమైనటువంటి గ్రంథాలని మొదలివారు రచించారు ఒకటి తెలుగు సాహిత్యంపై గాంధీ ప్రభావం రెండు తెలుగు నవల వికాసం మహాత్మా గాంధీ బోధనలు వారి పోరాట పటిమ స్ఫూర్తిగా తీసుకొని తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియల్లో వచ్చినటువంటి తెలుగు సాహిత్యాన్ని మొత్తాన్ని కూడా సింహావలోకనం చేసి రచించినటువంటి ఒక అద్భుతమైన పరిశోధనా గ్రంథం అది తెలుగు నవల వికాసం తెలుగు నవల ఆవిర్భావ వికాసాలను గురించి తెలుగు నవల నడిచిన తీరుతెన్నుల గురించి వ్రాసినటువంటి ఆ పుస్తకం పరిశోధన విద్యార్థులకే కాకుండా నవలను అధ్యయనం చేయాలనుకునేటువంటి సాహితీ పిపాసకులకి అందరికీ కూడా ఒక గొప్ప ప్రామాణిక గ్రంథంగా అది నిలవటం జరిగింది ఇక ఇతర భాషల్లో నుండి తెలుగు భాషలోకి ఎంతో నాటక సాహిత్యాన్ని తీసుకొని వచ్చినటువంటి మొదలివారు తెలుగులో ఉన్నటువంటి గొప్ప సాహిత్యాన్ని కూడా మిగతా వారికి పరిచయం చేయడం జరిగింది చిరంజీవి కే చిరంజీవి గారు రచించినటువంటి వంశాంకురం అనేటువంటి నాటకాన్ని ఆయన ఆంగ్లంలోకి అనువదించడం జరిగింది అదేవిధంగా జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ రచించినటువంటి కాదంబరి అనేటువంటి నవలను కూడా వారు
ఆంగ్లంలోకి అనువదించడం జరిగింది. అదేవిధంగా భీష్మ సహాని మొదలైనటువంటి ప్రముఖుల యొక్క హిందీ జీవిత చరిత్రల్ని వారు తెలుగులోకి అనువాదం చేసి వారి గొప్పతనాన్ని తెలుగువారికి కూడా పరిచయం చేయడం జరిగింది. ఇక మొదలివారు కీర్తి కిరీటంలో దగదగాయమానంగా ప్రకాశించినటువంటి కొన్ని మరకత మాణిక్యాలను గురించి మనం తెలుసుకుందాం. జాతీయ స్థాయిలో రవీంద్రనాథ్ ఠాగూర్ సన్మాన్ పురస్కార్ అనేటువంటిది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటిది. ఆ పురస్కారాన్ని పొందినటువంటి తెలుగువారు ఇద్దరు, ఒకరు మొదలివారు, రెండు చాట్లవారు, ఇద్దరూ ఒకేసారి ఆ పురస్కారాన్ని స్వీకరించారు. 2013లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైనటువంటి నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారాన్ని కూడా వారు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళారత్న పురస్కారాన్ని కూడా మొదలివారు స్వీకరించారు. ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారి నాటక సాహిత్యాన్ని మొత్తాన్ని సమగ్రంగా ఈ తరానికి అందించటంలో వారు చేసినటువంటి కృషికి చంద్రునికో నూలుపోగులాగా బళ్ళారిలో రంగస్థల ప్రముఖులందరూ కలిసి అనితర సాధ్యమైనటువంటి సన్మానాన్ని అందించడం జరిగింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి విశిష్ట రంగస్థల పురస్కారాన్ని కూడా వారు స్వీకరించడం జరిగింది. తరువాత ఆకాశవాణి ద్వారా కూడా వారు నాటకాన్ని గురించిన సమాచారాన్ని అందించడంలో ఎంత గొప్ప కృషి చేశారంటే, తెలుగు నాటకంలో హాస్యం వేసిన చిందులు అనేటువంటి అంశం పేరుతో 60 నాటకాలలో ఉన్నటువంటి హాస్య సన్నివేశాలను విశ్లేషిస్తూ 3 గంటల సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని హైదరాబాద్ ఆకాశవాణి ద్వారా వారు ప్రసారం చేయడం జరిగింది. తర్వాత అప్పాజోషుల విష్ణుభట్ల కందాళం ఫౌండేషన్ వారి పురస్కారంతో పాటుగా తెనాలిలో పట్టణ రంగస్థల కళాకారుల సంఘం వారి జీవన సాఫల్య పురస్కారాన్ని కూడా మొదలివారు స్వీకరించడం జరిగింది. మొదలివారి జీవన ప్రస్థానంలో నాటకాన్ని గురించి ఆయన పడినటువంటి తపన, నాటకానికి ఆయన చేసినటువంటి సేవ, ఇంకా మంచి మాటలో చెప్పాలి అంటే తెలుగు నాటకానికి ఆయన చేసినటువంటి చాకిరి తెలుగు నాటక రంగ ఉన్నంత కాలం కూడా చిరస్థాయిగా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. ఆచార్య మొదలి నాగభూషణ శర్మ గారు, ఆయన పరిశోధనకు ఒక పటిష్టమైనటువంటి ఒక మార్గాన్ని సూచించారు. నాటక పరిశోధన ఎలా ఉండాలి, నాటక పరిశోధన ఇలా చేయాలి, ఇలాగే చేయాలి అనేటువంటిది ఆయన వేసినటువంటి ఒక రాచబాట తరువాత పరిశోధకులకి ఎంతగానో ఉపకరిస్తూ ఉంటుంది. మొదలివారు అనంతమైనటువంటి నాటక సాహిత్యాన్ని అధ్యయనం చేసి ఔపోసన పట్టి సేకరించినటువంటి సమాచారాన్ని గ్రంథరూపంలో నాటకాభిమానులకు కలకాలం అందించి ఆయన తెలుగు నాటకానికి మహోపకారం చేశారు. మొదలివారు తెలుగు నాటకం కోసం ఏమి డాక్యుమెంటేషన్ చేశారు, తెలుగు నాటకానికి
ఏ రకమైనటువంటి సేవ చేశారు అనేటువంటిది మనం తెలుసుకోవాలి అంటే ఒకసారి గుంటూరు అన్నమయ్య గ్రంథాలయానికి వెళ్తే వారి అంతిమ నిర్ణయం ఒక రకంగా చెప్పాలంటే వీలునామా మేరకు వారి కుమారులు శరత్ గారు ఆ సాహిత్యం మొత్తాన్ని కూడా అన్నమయ్య గ్రంథాలయానికి అందించడం జరిగింది. ఒక పక్క మనసు ఫౌండేషన్ వారు దాన్ని డిజిటలైజేషన్ కూడా చేయడం జరిగింది. మొదలివారు సేకరించినటువంటి సమాచారం మొత్తాన్ని మనం చూడాలి, అధ్యయనం చేయాలి అని చెప్పనుకుంటే కనీసం ఆ పుస్తకాలను చూడటానికే మనకి 2 రోజులు వ్యవధి పడుతుంది. తెలుగు నాటకం ఆయనకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలదు? తెలుగు నాటక రంగమే ఒక రకంగా ఆయనకు రుణపడి ఉంది. అటువంటి మహనీయుడు, అటువంటి పరిశోధన ప్రకాండుడు, అటువంటి నిర్వహణ ధురీణుడు, అటువంటి ఆచార్య వరేణ్యుడు, ఆచార్య మొదలి నాగభూషణ శర్మ గారు తెలుగు నాటకం చేసుకున్నటువంటి అదృష్టవశాత్తు పుట్టిన మహానుభావుడు. ఆయన ఎక్కడ రాజీ పడేవారు కాదు, ఎక్కడ సంతృప్తి పడేవారు కాదు. ఇంకా 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 పరిపూర్ణత్వం కావాలి అని చెప్పి ఆరాట పడేవారు. ఆరాటం, ఆ తపన అనేటువంటిది చాలామందికి నచ్చేది కాదు. కానీ అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకి ఆయన వ్యక్తిత్వం, ఆయన ఆచార్యత్వం, ఆయన గురుత్వం, ఆయన మార్గదర్శకం చాలా గొప్పది. ఒక రకంగా నేను చాలా అదృష్టవంతుడిని వ్యక్తిగతంగా, ఇక్కడ స్వకీయం అని చెప్పి అనుకోకపోతే. చాట్ల గారు మొదలైవారు వారిద్దరూ పరిచయం అయిన తరువాత వారిద్దరూ కూడా నన్ను ఎంతో ప్రోత్సహించి పరిశోధనా రంగంలో ఇంకా ముందడుగు వేయటానికి వారు వెన్ను తట్టి ప్రోత్సహించారు, వెన్ను తట్టి నడిపించారు. తన పరిశోధన వారసునిగా మొదలివారు, తన నాటకరంగ వారసునిగా చాట్ల గారు బహిరంగంగా ప్రకటించడం ఓ రకంగా నాకు అదృష్టం. ఇప్పటి వరకు నాటకంతో నడుస్తున్నటువంటి నేను మొదలి వారి స్ఫూర్తితో నాటకరంగ చరిత్రను అధ్యయనం చేయడం, గ్రంథస్థం చేయటం అనేటువంటి మార్గాన్ని ప్రధానంగా తీసుకొని తద్వారా ఆ ఆచార్య వరేణ్యునికి నేను అర్పిస్తున్నటువంటి ఘనమైనటువంటి నివాళిగా భావిస్తూ, నాకు ఇష్టమైన మాస్టారు, నాకు ఇష్టమైనటువంటి నాటకరంగ ఆచార్యుడు, ఆయన దారిలో ఆయన బాటలో ఇప్పుడే అడుగులు వేస్తూ ముందుకు వెళుతున్నటువంటి నాకు ఆయనంటే ఎంతో ఇష్టం, ఆయనంటే ఎంతో భక్తి. అటువంటి ప్రత్యక్షంగా నాకు గురువు కాకపోయినా పరిశోధనలో నాకు గురువు అటువంటి మహామనీషికి ఈ చిన్న ప్రసంగ లహరి ద్వారా నేను నివాళి అర్పిస్తూ ఆ మహనీయునికి కైమోడుపులు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజ్వలిత రథసారథి తెనాలి పేరు
చెబితే తెనాలి పేరు వింటే పులకలెత్తి మైమర్చిపోయేటువంటి దుర్గన్న అనబడే దుర్గాప్రసాద్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మొదలి నాగభూషణ శర్మ గారి కుమారులు ఇక్కడ శరత్ గారిని గురించి ముఖస్తుతి అని చెప్పి అనుకోకపోతే ఒక విషయం చెప్పాలి ఈ నాటక రంగాన్ని గురించి అనేక గ్రంథాలు రాస్తున్నటువంటి సందర్భంలో ఆ రంగస్థల ప్రముఖుల యొక్క కుటుంబాలను వారి వారసులను సంప్రదిస్తే ఆ గ్రంథాలన్నీ అడ్డం అనేటువంటి ఉద్దేశంతో చెత్తకు చెత్త కాగితాల కింద అమ్మేశాము అని చెప్పి చాలా మంది చెప్పినటువంటి సందర్భంలో మొదలుగారు సేకరించినటువంటి ప్రతి అక్షరాన్ని ప్రతి కాగితాన్ని ప్రాణప్రదంగా భావించి చాలా జాగృత చేసి దాన్ని అన్నమయ్య గ్రంథాలయానికి అపూర్వంగా అర్పించినటువంటి శరత్ గారికి మాత్రం నేను మనస్ఫూర్తిగా అభినందనలు అభివందనలు తెలియజేస్తూ ఇప్పుడు శరత్ గారు వచ్చి ఒక నాలుగు మాటలు మనతో పంచుకుంటారు అందరికీ నమస్కారం నాన్నగారి గురించి మనం ఒకసారి గుర్తు చేసుకుందాం అని దుర్గాప్రసాద్ గారు ముందుకొచ్చి ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది దానికి కందిమల్ల సాంబశివరావు గారు ఒప్పుకొని ఆయన చిలకలూరుపేటలో ఉంటారు ఈ టైంలో వచ్చి మాట్లాడటం చాలా సంతోషం సో దుర్గాప్రసాద్ గారికి కందిమల్ల సాంబశివరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను నాన్నగారి గురించి చాలా విషయాలు చెప్పారు కనిమల సాంబశివరావు గారు వారికి చదువుకోవటం చదవటం రాయటం చాలా ఇష్టం అవి ఆయన నోట్స్ చదువుతుంటే తెలిసిన విషయాల్లో రవీంద్రనాథ్ ట్యాగోర్ శరత్ రచించిన మొదటిది రవీంద్రనాథ్ ట్యాగోర్ గారు శరత్ రచించిన ఒక నవలని కొప్పవరపు వారు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే దాన్ని నాటక రూపంగా తీసుకొచ్చారు మొట్టమొదట స్కూల్లో ఉన్నప్పుడు ఇది ఆయన రాసుకున్న నోట్స్ ఆ రోజు నుంచి 2019 జనవరి 15 వెళ్ళిపోయేదాకా ఆయన రాస్తూనే ఉన్నారు అవి ఇంకా చెప్పాలంటే చాలా ఉంటుంది ఆయన గురించి కానీ సమయాభారం వల్ల ప్రజ్వలిత దుర్గాప్రసాద్ గారికి కందిమల సాంబశివరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం
నెక్స్ట్